ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో ఒక్కరోజు ఇది తప్పు అని మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి సమాజానికి నీతులు చెప్తారు పెతోడికి బలేవో మంచి మనం మనం ఒక జిల్లా ఏం చేస్తాం సస్తామే మరి ఇక అంతకు మించి అనలేకపోతున్నాం కృష్ణా జిల్లా మాది 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 తినాలి వాళ్ళు తినాలిలాగా వీళ్ళు రాస్తారు ఏమని రాస్తారా అంటే అసలు చూడండి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ కూడా దాని అది కూడా ఈనాడులో వచ్చింది మెట్ విత్ డెలిగేషన్ ఫ్రమ్ అదానీ గ్రూప్ లెడ్ బై ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదాని ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ మిస్టర్ రాజేష్ అదాని అండ్ ద ఎండి ఆఫ్ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మిస్టర్ అదాని కరణ్ టు డిస్కస్ రేంజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ప్రెజంటేషన్ ఇది గొప్పగా అద్భుతం ఆహా ఓహో అదాని వాళ్ళు వచ్చారు మాతో మాట్లాడారు అసలు అదాని వాళ్ళు అంత రోళ్లు మాతో వచ్చి వ్యాపారం పెడతామని ఆంధ్రప్రదేశ్లో అంటాం ఆహా ఓహో అని రాస్తారు కింద అదాని భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పోర్టులు మైనింగు ఐటీ పర్యాటకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అదాని వ్యాపారం మొదలు పెడతారు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంసిద్ధత ముఖ్యమంత్రి చంద్రబాబుతో అదానీ గ్రూప్ ప్రతినిధులు భేటీ ఆహా ఓహో వ్యాపారం కృష్ణ కృష్ణపట్నం గంగవరం పోర్టులు కూడా బాగా విస్తరిస్తారు రామోజీరావు గారు అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిప్పితే కాగితం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదానీ వచ్చి కలిస్తే ఏం రాశారు చూడండి బొగ్గు టెండరు అదానీకే అదానీ కోసం అడ్డగోలుగా ఎడ్డింగ్లు అదానీ అయితే ఓకే మరి ఇక్కడ ఎవడో బాబాయ్ ఈ బాబాయ్ ఎవడో జగన్ గారు ఉన్నప్పుడు అయితేనేమో మీకు చేదు విషం విషం చిమ్ముతారు అదే అదాని వాళ్ళు ఇప్పుడు వస్తే ఆహా ఓహో ఇంకోటి ఏదో ఉంది లోకేష్ గారు ఈ బాబాయిలు అందరూ కలిసారు వీళ్ళందరూ ఏంటిది దీని అద్భుతం అని రాశారు ఇది ఎప్పుడుది రెండు వేల పద్నాలుగు డేటా సెంటర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో డేటా సెంటర్ కొత్తది డేటా ఏపీకే అదే అదాని అదానీ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీతో ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి లోకేష్ ఏపీలో పెట్టుబడి కట్టుబడ్డాం కొంచెం కూడా సిగ్గుపడరు అరే అప్పుడు అలా రాశామే ఇప్పుడు ఇలా రాయిచ్చా రాస్తేమని అనుకుంటారేమని ఎవడేమనుకుంటే నాకేంటి సిగ్గిడి చేసాం విశాఖలో క్లౌడ్ సిటీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదానికి అరవై ఎకరాలు ఈ పాపాలు ఎట్లా ఉంటే వాళ్ళు ఇవాళ చెప్తారు ఏం రాస్తాడే అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఈనాడు పేపర్ ఇదా జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసేసుకుని రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి యూనిట్ కొంటామని ఆ ఒప్పందం వల్ల పాతికేళ్ళు ఒప్పందం చేసుకున్నాడు ఆ ఒప్పందం చేసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద ఒక లక్ష పదివేల కోట్ల రూపాయలు భారం పడిపోతుంది కానీ ఈ రెండు రూపాయలు నలభై తొమ్మిది అనేటువంటి మాయలో యూనిట్కి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అనే మాయలో దీనికి అదనంగా మరొక మూడు రూపాయలు ఇరవై నాలుగు పైసలు ప్రజల మీద భారాన్ని పెడుతున్నాడు ఎట్లా అంటే అంట అక్కడి నుంచి వేరే రా తరలించడానికి మూడు రూపాయల ఇరవై నాలుగు పైసలు అవుతుంది కాబట్టి మొత్తం ఐ ఐదు రూపాయలు చిల్లర అయిపోతుంది ఐదు రూపాయల డెబ్బై పైసల డెబ్బై మూడు పైసలు అయిపోతుంది ఇది ఘోరం దుర్మార్గం అని రాస్తాడు ఎంత పచ్చి పాపం అంటే ఇలా రాయొచ్చా ఇది జర్నలిజం నీతి అన అని కూడా వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గుపడే పరిస్థితి ఉండదు రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదిహేను కేంద్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఒక జీవో ఇచ్చింది ఏమని వైవర్ ఆఫ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లాసెస్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇది జనవరిలో వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది సోలార్ నుంచి విండ్ నుంచి కనుక ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ జరిగితే పవర్ పర్చేజెస్ కనుక జరిగి ట్రాన్స్మిషన్ జరిగితే ఆ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ని వేవ్ చేస్తున్నాము అని చెప్పి ఇచ్చింది ఎప్పుడు జనవరి ఇరవై ఒకటి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిక్కి అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఎవరిది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడు లెటర్ రాసింది ఇది జనవరిలో ఎగ్జామ్షన్స్ వస్తే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ప్రతిపాదన పంపించింది మీరు ఒక టెండర్ పిలిచారు గ్రీన్ ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మీరు ఒక టెండర్ పిలిచారు మీకు సుమారుగా ఒక తొమ్మిది వేల మెగావాట్లో పదివేల మెగావాట్లో కావాలని చెప్పని మీకు వచ్చిన టెండర్లో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు లోయెస్టు రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు యాభై ఏడు పైసలు వరకు వచ్చినాయి మీకు మేము ఆ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ ఉన్నాయి కాబట్టి అదే రెండు నలభై తొమ్మిదికి మేము ఇస్తాము అని చెప్పి ప్రతిపాదన పంపించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అదాని పంపల కేంద్ర ప్రభుత్వ సంస్థ పంపించింది అప్పటికి గ్రీన్ 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 ఎనర్జీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ టెండర్లు పిలిస్తే అదేనికి కరెంట్ ఎందుకు రైతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వటం కోసం సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సుమారుగా అంటే దాదాపుగా దానికి కావాల్సిన కరెంట్ అంతా కూడా సంవత్సరం సంవత్సరం రైతుల వాడకం పెరుగుతుంది కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం అంటే ప్రజల మీద భారమే దానికోసం అని చెప్పని దాన్ని అతి తక్కువ రేటు గనక మనం ఒప్పందం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద భారం తగ్గుద్ది అని చెప్పిన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఆ టెండర్లలో తెలుగుదేశం పార్టీ వాళ్లే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చారు ఎందుకు ఏడుపు మీ ప్రోద్బలమే కదా కోర్టులన్నీ ఆ రోజు ఎలా పనిచేసినాయో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జీవో వస్తే జీవో బయటికి రాకుండానే కొంతమంది న్యాయం న్యాయమూర్తులు ఉన్నారు చాలా మంచి వాళ్ళు అస్సలు కనీసం కాగితం మొక్క లేకుండా ఎఫిడవిట్ మీద స్టేలు ఇచ్చినటువంటి కేసులు ఉన్నాయి ఎఫిడవిట్ మీద కేసులు డాక్యుమెంట్ జీవోలు కానీ ఏమీ లేకుండా ఎఫిడవిట్ల మీద ఇచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు పేర్లు అనవసరం వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి ఆ స్థితిలో మీరు కోర్టు నుంచి మీ ప్రాద్బలంతో స్టే వచ్చింది ఆ టెండర్ల మీద స్టే వస్తే ఈలో కేంద్ర ప్రభుత్వ సంస్థ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పాతిక సంవత్సరాలు అదే రేటుకి మేము ఇస్తాము అని చెప్పింది ఏం తప్పేంటి ఇవాళ దీన్ని తప్పు పడుతున్నాడు రామజీరావు గారి అబ్బాయి దీన్ని తప్పుపడితే నేను అడుగుతున్నాను మన చుట్టం మీకు ఇష్ట దైవం రెండు వేల పదహారులో చేసుకున్న అగ్రిమెంట్ సెక్కీతో అదే కంపెనీ కదా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది అగ్రిమెంట్ మొత్తం ఇప్పుడు స్టాంపులు కూడా ఉన్నాయి చూసుకోండి గవర్నమెంట్ స్టాంపులు రెండు వేల పదహారులో అగ్రిమెంటు రెండు వేల పదహారు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ రెండు వేల పదహారు ఒకటి మధ్యాహ్నం ఒకటి ముప్పై తొమ్మిదికి ఈ సర్టిఫికెట్ ఈ స్టాంప్ వేశారు అగ్రిమెంటు ఈ అగ్రిమెంట్ ఏం చెప్తుంది ఈ అగ్రిమెంట్లో ఆయన పాతికేళ్ళు ఏం సంవత్సరానికి ఆరు నెలలు కొన్ల పాతికేళ్ళు అగ్రిమెంటు సెకీతో పాతికేళ్ళు ఎంత ఖర్చు ఎంత రేటు కనుకుంటున్నారు నాలుగు రూపాయలు యాభై పైసలకి యూనిట్ ఇరవై ఐదు సంవత్సరాలకి నాలుగు రూపాయల యాభై పైసలకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జంషన్ లేదు ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఎగ్జామిషన్ లేదు నాలుగు రూపాయల యాభై పైసలు ప్లస్ ఖర్చులు అదనం రామజీఆర్ అబ్బాయి గారు మీరు రాశారు కదా అని ఆ ఖర్చుల అదనం ఇక్కడ ఈ ఖర్చుల అదనం రాస్తే ఇది తప్పు కాదు ఇది బూతు కాదు జగన్ చేస్తే బూతు నాలుగు రూపాయల యాభై పైసలు ఖర్చుల అదనం కొంటే పాతికేళ్లకి ఈ రాష్ట్ర శ్రేయస్సు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి పాతికేళ్లకి రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి ఖర్చులు లేకుండా అదనపు ఖర్చులు లేకుండా జగన్ కొంటే అది బూతు అవినీతి ఆయన రాస్తాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు జీ పంతొమ్మిది దాకా విద్యుత్ ఒప్పందాలు మొత్తం చూసుకుంటే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు చొప్పున మూడు వేల నాలుగు వందల తొంభై మూడు తొంభై నాలుగు అంటే నేను చదివాయి ఒక కేటగిరీ నాన్ కన్వెన్షన్ అంటే నాన్ రెనూవబుల్ ఎనర్జీ నుంచి వచ్చేది ముప్పై నాలుగు తొంభై నాలుగు మెగావాట్లు నూట ముప్పై మూడు ఒప్పందాలు నాలుగు రూపాయల ఎనభై ఇరవై నాలుగు పైసలు చొప్పున ఇరవై ఐదు సంవత్సరాలకి సోలార్ పవర్ ముప్పై ఆరు అగ్రిమెంట్లు ఆరు రూపాయలు తొంభై తొమ్మిది పైసలకి పదిహేను వందల మెగావాట్లు ఇరవై ఐదు ఏళ్లకి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ రామచరి అబ్బాయి గారు నిద్ర నటించబాకండి వినండి ఒకసారి చూడండి ఈ కూడా ఈ కాగితాలు కూడా చూసి రాయండి ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పర్ యూనిట్ పదిహేను వందల మెగావాట్లు పాతికేళ్ళు అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ఆరు రూపాయలు ఎనభై పైసలు మరి ఆ పంతొమ్మిది పైసలు ఎవరు ఎత్తినట్టు పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ఆరు రూపాయల ఎనభై పైసలకి మరి ఎవరు ఎత్తినట్టు తెలంగాణలో నాలుగు రూపాయలు అరవై ఆరు పైసలకే అదే సంవత్సరంలో అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకి అగ్రిమెంట్ చేసుకుంది పాతికేళ్లకి మరి పైనంత ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు చెప్పండి ధర్మం చెప్పాలి కదా ధర్మం చెప్పడం రాదా ధర్మం ఒక పాదం మీద నడుస్తామంది చంద్రబాబు పాదం మీదే విండ్ పవర్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలకి పాతికేళ్లకి నాలుగు రూపాయల ఎనభై మూడు పైసలకి సుమారుగా ఇది ఒక మూడు వేల మెగావాట్ విండ్ నాలుగు వేల మెగావాట్ సోలార్ ఒక మూడు వేల మెగావాట్ తమిళనాడు గుజరాత్ మరి ఇంకొన్ని రాష్ట్రాలు మూడు నలభై ఆరుకే అగ్రిమెంట్ చేసుకున్నాయి పాతికాలకి మూడు రూపాయలు నలభై ఆరు పైసలకి మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు